టార్గెట్ 370 దిశగా చకచకాడుగులు వేస్తోంది కమలదండు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు శురువైంది. ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో కీలక నేతలంతా వరుస మంతనాలతో బిజీగా ఉన్నారు. నార్త్ లో యూపీ, సౌత్ లో తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాలకే హైయెస్ట్ ప్రయారిటీ అంటోంది టీమ్ అమిత్ షా. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అంటూ కిషన్ రెడ్డి బృందంతో మాట్లాడుతున్నారు ఢిల్లీ బాసులు. తొలి జాబితాలో 150 మంది పేర్లు రాబోతున్నాయి. మరి అందులో తెలంగాణ నుంచి ఎంతమంది? ఇప్పటికే ఫైనల్ అయిన పేర్లు ఏమైనా ఉన్నాయా? మెజార్టీ సీట్లు గెలుస్తాము, ఇంక్లూడింగ్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీని కూడా ఈసారి ఓడించి ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. తెలంగాణ బీజేపీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఓటమి నుంచే గెలుపు తలుపులు తెరుచుకుంటాయి అంటున్న నడ్డా సందేశం తెలంగాణ బీజేపీకి మంచి టానిక్ లా పనిచేస్తోంది. టార్గెట్ 17 అంటూ కదం తొక్కుతోంది. ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్రతో తెలంగాణను రౌండప్ చేసిన కమల్నాథులు అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తును వేగవంతం చేసింది. బండి సంజయ్, లక్ష్మణ్, డికే అరుణ, ఈటల రాజేందర్, ఇలా తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ నేతలంతా ఢిల్లీ బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో భేటీ అయ్యారు. మధ్యాహ్నం నుంచి నాన్ స్టాప్ గా మంతనాలు జరిపారు. తర్వాత తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, చంద్రశేఖర్ ని కలిసి తమ చర్చల సారాంశాన్ని వివరించారు. శనివారం అంతా ఉత్తరప్రదేశ్ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన అమిత్ షా, జేపీ నడ్డా సాయంత్రం తర్వాత తెలంగాణ పరిస్థితులపై కిషన్ టీంతో సిట్టింగ్ వేశారు. ఈ భేటీలో మొత్తం 17 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులపై ప్రాథమిక అంచనాకొస్తారు. ఇప్పటికే ఒక్కో స్థానం నుంచి ముగ్గురు పేర్లతో ఒక జాబితా సిద్ధమైంది. వచ్చే వారం జరిగే బీజేపీ పార్లమెంటరీ భేటీ తర్వాత ఈ జాబితా వడపోత జరుగుతోంది. ఫస్ట్ లిస్ట్లోనే 8 స్థానాల దాకా ప్రకటించే అవకాశం ఉంది. ఈ విధంగా మిగతా 2 ప్రధాన పార్టీల కంటే ముందున్నాము అన్న సంకేతాలు ఇవ్వబోతుంది బీజేపీ. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అవసరం లేదు, టీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత లేదు. తెలంగాణలో బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం కథ ఒడిచింది. 6 గ్యారంటీలతో గారెడీ చేసి అధికారంలోకి వచ్చారు. మరి మీ గ్యారంటీలు ఏ రకంగా అమలు చేస్తారో చెప్తారా? కనీసం మీకు అవగాహన ఉందా, క్లారిటీ ఉందా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో చెప్తారా? ఈరోజు అటు ఎన్నికల ప్రచారం కోసం అత్యాధునిక సదుపాయాలతో ప్రత్యేక ప్రచార రథం డిజైన్ చేసింది బీజేపీ. మోదీ 10 పాలన, అభివృద్ధి, సంక్షేమం, ఇలా అన్ని అంశాలు తెలిపేలా ప్రచార రథం తయారవుతోంది.